బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ కి సంబంధించిన అన్ని విషయాలు బయటపడుతుంటాయి. బయట పెట్టేసుకుంటారు, కానీ వాళ్ల రెమ్యునరేషన్ కి సంబంధించిన గుట్టు గురించి చర్చించుకోరు. బయటకొచ్చిన తర్వాత కూడా వాళ్ల రెమ్యునరేషన్ మ్యాటర్ బయట పెట్టరు. అగ్రిమెంట్లో కూడా వారి వారి రెమ్యునరేషన్ వివరాల గురించి చర్చించకూడదనే నిబంధన ఉండడంతో ఈ రెమ్యునరేషన్ మ్యాటర్ సీక్రెట్గా ఉంటుంది. అయితే ఆల్రెడీ అంతకుముందు బిగ్ బాస్కి వెళ్లి వచ్చిన వాళ్లు, అలాగే బిగ్ బాస్ హౌజ్లో ఉన్న కంటెస్టెంట్స్ బంధువులు, స్నేహితుల ద్వారా ఏదో విధంగా ఈ రెమ్యునరేషన్ మ్యాటర్ లీక్ అవుతూ ఉంటుంది. ఇక 13వ వారంలో ఎలిమినేట్ అయిన ఫైమా రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అవుతోంది. ఆమె మొత్తం 13 వారాలు బిగ్ బాస్ హౌజ్లో ఉండడంతో భారీగా రెమ్యునరేషన్ అందుకుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆమె మొత్తం 13 వారాలకు గాను ఏకంగా 22 లక్కారాలు అందుకుందని టాక్. అంటే అక్షరాల 22,75,000ట. ఆమెకు వారానికి 1,75,000 రెమ్యునరేషన్ ఉండగా మొత్తం 13 వారాలకు గాను 22,75,000 రెమ్యునరేషన్ తీసుకుని ఫైమా లక్షాధికారి అయినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన ఆమెకు రోజుకు 25,000 రెమ్యునరేషన్ అయింది. ఇదే నిజమైతే ఫైమా ఇంకో 5 ఏళ్లు జబర్దస్త్ చేసుకున్నా ఇంత భారీ అమౌంట్ అందుకునేది కాదు. ఈ అమౌంట్ మొత్తాన్ని ఎలిమినేట్ అయిన వారంలోపు కంటెస్టెంట్ ఖాతాలో జమ చేయనున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఇదిలా ఉంటే మరీ వారానికి 1,70,000 ఏ సీజన్లో ఏ కంటెస్టెంట్కి ఇవ్వలేదని, ఫైమాకి వారానికి 25,000-30,000 ఇచ్చి ఉంటారని ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళొచ్చిన కంటెస్టెంట్స్ చెప్తున్న మాట. ఆ లెక్కను చూసుకుంటే ఫైమాకి వారానికి 30,000 లెక్కను చూసుకుంటే 3,90,000 మాత్రమే అవుతుంది. నిజానికి బిగ్ బాస్ రెమ్యునరేషన్ వారానికి నిర్ణయిస్తారనేది ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ చెప్తున్న మాట. బయట వాళ్లకు ఉన్న క్రేజ్ని బట్టి ఈ రెమ్యునరేషన్ ఉంటుంది. అయితే ఈ సీజన్లో అందరికంటే ఎక్కువ సింగర్ రేవంత్కి ఇచ్చినట్టు సమాచారం. మొదట్లో అయితే అందరికంటే ఎక్కువగా రేవంత్కి వారానికి 65,000 ఇస్తున్నట్టు లీక్ బయటకొచ్చింది. కానీ ఇప్పుడు ఫైమాకే వారానికి 1,70,000 ఉండడంతో రేవంత్కి ఎంత ఇచ్చి ఉంటారో అంచనాకు రావచ్చు. అందరికంటే ఎక్కువగా రేవంత్కిస్తే అందరికంటే తక్కువగా ఇనయా సుల్తానా యాంకర్ ఆరోహిరావుకిచ్చినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్లే వరకు ఇనయా సుల్తానా ఎవరో పెద్దగా ఎవరికీ తెలియదు. ఇక ఆమె నటించిన సినిమాలు కూడా జనంలోకి రాలేదు. అయితే కేవలం ఆర్జీవీతో చేసిన డాన్స్ వీడియోతో పాపులర్ అయి బిగ్ బాస్ హౌజ్కి వచ్చింది ఇనయా. ఇక ఆరోహిరావు కూడా యాంకర్గా పెద్ద పేరు లేదు కాబట్టి ఇక్కడ క్రేజ్ను బట్టి రెమ్యునరేషన్ కావడంతో ఈ ఇద్దరికీ రెమ్యునరేషన్ తక్కువ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.